रहमान गॉड आपका निरीक्षण के लिए हाजिर है। हैदराबाद पोलीस स्टेशन अभी मॉडर्नाइज कमिश्नर गारु अरे अडिशनल कमिश्नर गारु डीसीपी लो अंदर कलिसी सिटी लो उन्न अन्नी पोलीस स्टेशन लो मॉडर्नाइज अंदुलो भागंगा मशीराबाद लो कूडा ई पोलीस स्टेशन मशीराबाद पोलीस स्टेशन मॉडर्नाइज चेशारु। मॉडर्नाइजेशन लो ओक रिसेप्शन सेंटर पेट्टी వచ్చిన ఫిర్యాదులను నమోదు చేసుకోవడం అదే విధంగా వాళ్ళ విజ్ఞప్తి ఏదైతే ఉందో వాళ్ళ కంప్లైంట్ ఏదైతే ఉందో అందులో వాళ్ళు వాళ్ళ మీద ఎవరి మీద అయితే కంప్లైంట్ చేసిన వాళ్ళ పేర్లన్నీ కూడా కంప్యూటర్లో ఏర్పాటు చేస్తారు। ఇది ఫస్ట్ టైం తెలంగాణలో మరి హైదరాబాద్లో ఈ కార్యక్రమం మొదలుపెట్టారు। పోలీస్ మోడర్నైజేషన్ పేరు మీద పీపుల్స్ పోలీస్ అని చెప్పని చాలా రోజుల నుంచి తెలంగాణ వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ లో ప్రజలకు పోలీసులకు మంచి సత్సంబంధాలు నెలకొల్పుకోవాలని చెప్పని ప్రజల సహకారంతోటే ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని ప్రజలు పోలీసులు కలిసి నేరగాళ్లను నేరస్తులను అరికట్టి మత సామరస్యాన్ని కాపాడబడి మరి ఉన్నటువంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి దొంగతనాలు గానియండి లేక గుండాయిజం రౌడీజం ఇవన్నీ అరికట్టేదానికి చాలా కృషి చేస్తున్నారు మా కమిషనర్ గారు పోలీస్ డిపార్ట్మెంట్। ఇది చాలా సంతోషం ఎందుకంటే గర్వంగా చెప్పుకోగలుగుతాం తెలంగాణ వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ సామాజిక వ్యవహారాల్లో కూడా చాలా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఓన్లీ పోలీసులు అంటే లాఠీ పట్టుకోవడం గన్ పట్టుకోవడమే కాదు ప్రజల సమస్యలను అర్థం చేసుకొని ప్రజల కష్టాలు దూరం చేసి ప్రజలకు క్షేమంగా రాత్రిపూట కంటినెంటల్ నిద్రపోయేటువంటి వాతావరణం ఏర్పాటు చేయాలని చెప్పని మా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నది। పర్టికులర్గా సిటీలో మా కమిషనర్ గారు చాలా కృషి చేస్తున్నారు కరప్షన్కు దూరంగా కరప్షన్ లేనటువంటి వ్యవస్థను మా ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రకారంగా ఇక్కడ మా కమిషనర్ గారు ఏర్పాటు చేస్తున్నారు। కొంతమందికి ఇబ్బంది కావచ్చు పాత అలవాట్ల ప్రకారంగా కొంత ఇబ్బంది కావచ్చు అయినా వాళ్ళలో మార్పు తీసుకొచ్చి మరి పోలీస్ డిపార్ట్మెంట్లో కరప్షన్ ఉండకూడదు అని చెప్పని మరి హైదరాబాద్ ఉన్న పోలీస్ స్టేషన్లకు మెయింటెనెన్స్ కొరకు 75,000 రూపాయలు మున్సిపాలిటీలలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకు మెయింటెనెన్స్కు 50,000 గ్రామాల్లో ఉన్న పోలీస్ స్టేషన్లకు 20,000 చొప్పున పోలీస్ స్టేషన్లు మెయింటెనెన్స్ కొరకు కాగితము ఖర్చులు వచ్చిన వాళ్లకు ఛాయ దాపియడం వీటన్నిటి కొరకు ప్రభుత్వం తరపు నుంచి భారతదేశంలో ఏ రాష్ట్రం లేనటువంటి సిస్టమ్ ఈ రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి గారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు చాలా సంతోషం గర్వపడుతున్నాం ఎందుకంటే పోలీసులకు ఇప్పుడు జీతాలు కూడా మంచిగానే ఉన్నాయి ఇంకా వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పిస్తాం వాళ్ళ మంచి చెడ్డలు చూస్తాం వాళ్ళ కుటుంబాల యోగక్షేమాలు చూస్తాం వారు కూడా ప్రజలతోటి మమేకమై ప్రజల కష్టాలు దూరం చేసేదానికి కృషి చేయాలని మా పోలీసు అధికారులను కానిస్టేబుల్ దగ్గర నుంచి జీఎం జమీదార్ను సబ్ ఇన్స్పెక్టరు ఏఎస్ఐ సర్కిల్ ఇన్స్పెక్టరు ఏసీపీ డీసీపీ అందరినీ కూడా మేము వేడుకుంటున్నాం। నిజంగా మన ప్రతిష్ట పెరగాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతిష్ట పెరిగితేనే సమాజంలో ప్రజలలో మన గవర్నమెంట్ ప్రతిష్ట పెరుగుతుంది। గవర్నమెంట్ ప్రతిష్ట పోలీసు డిపార్ట్మెంట్కు లింక్ అయి ఉన్నది పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత మంచిగా ఫంక్షన్ చేస్తే ప్రభుత్వం పేరు అంత మంచిగా వస్తుంది। ప్రభుత్వాన్ని నడిపించేది ఇటు పోలీసులు అటు ప్రభుత్వ అధికారులు ఎమ్మెల్యేలు ఎంపీలు మరి ప్రజలకు సహకారం కావాలంటే ప్రజలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తోటి ఫ్రెండ్లీగా ఉండాలి సహకారం ఇవ్వాలి ఎక్కడైనా ఏమైనా సంఘటన జరిగితే పోలీస్ డిపార్ట్మెంట్కు సమాచారం ఇవ్వాలి రహస్య సమాచారం కానీ
ఓపెన్ సమాచారం కాని పోలీసులకు ఇస్తే అక్కడ ఉన్నటువంటి స్థితిగతులను కంట్రోల్ చేయడానికి పోలీసుకు మంచిగా ఉంటుంది. అందులో ఈ పోలీస్ స్టేషన్ మరి నేను దాదాపు 30 సంవత్సరాల నుంచి మసిరాబాద్ నియోజకవర్గానికి సేవ చేశాను. 3 సార్లు ఎమ్మెల్యే అయినాను. చాలా సంబంధాలు ఉన్నాయి ప్రజలతో, ఈ పోలీసులతో చాలా సంబంధాలు ఉన్నాయి, ఈ పోలీస్ స్టేషన్ తోటి మాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ నేను హోమ్ మినిస్టర్ వచ్చి ఇలా రిసెప్షన్ దాన్ని ఇనాగ్రేట్ మాటనే చేసిన దాని మీద ఇనాగ్రేట్ చేయడం అంటే నాకు చాలా గర్వంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా 30-40 సంవత్సరాల నుంచి సేవ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ పోలీసులకు అందరికీ సమన్వయం చేసుకుంటూ నడిపించినటువంటి ఈ పోలీస్ స్టేషన్, మసిరాబాద్ పోలీస్ స్టేషన్ చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా హైదరాబాద్ లో పోలీసులు ఇంత మాడరైజేషన్ అయ్యి ప్రజలకు చేరువయ్యే ప్రయత్నాలు జరుగుతున్నందుకు మా ప్రభుత్వానికి చాలా ఆనందంగా ఉంది. మేము పోలీస్ అధికారులను, కమిషనర్ గారిని, డీసీపీలను అందరిని కూడా అభినందిస్తున్నాం. ఈ మధ్యన ఆ సీసీటీవీలు ఏర్పాటు చేసి ఎవరైతే గుండాయిజం చేస్తారో, రౌడీజం చేస్తారో, దొంగతనాలు చేస్తారో వాళ్ళని అరికట్టేదానికి సీసీ కెమెరాలు కూడా ఇప్పటికే 1000 ఫిట్ చేశారు. ఇంకా 2-3 వేల దాదాపు 10 వేల కెమెరాలు ఈ హైదరాబాద్ సిటీలో అమర్చి మారుమూల సెంటర్లలో అమర్చి గుండాయిజం, రౌడీజం, టెర్రరిజం వీటన్నిటి అరికట్టేదానికి సాయశక్తుల పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. దీనికి ప్రజల సహకారం కూడా కావాలి. ప్రజలు సహకరిస్తే తప్పకుండా ఇవన్నీ కూడా కంట్రోల్ చేసేదానికి పోలీస్ తోటి సాధ్యమవుతుంది. ఇప్పుడు సాధ్యమయ్యి చూపించాం. మనం తెలంగాణ వచ్చిన తర్వాత బతుకమ్మ పండుగ అయింది, రంజాన్ పండుగ అయింది, మరి గణేష్ ఉత్సవం అయింది, ఇవన్నీ పండుగలన్నీ కూడా చాలా ప్రశాంతంగా జరిగినాయి. మళ్ళీ ఇప్పుడు కూడా రంజాన్ అయింది, మన ప్రశాంతంగా జరిగింది. రేపు గణేష్ నిమజ్జనం ఉంది, అది కూడా ప్రశాంతంగా జరగాలని అందరిని పిలిపించి మాట్లాడినాం. సెక్రటేరియట్లో అందరితో అప్పీల్ చేస్తున్నాం. ఈ యొక్క హైదరాబాదు పేరు ప్రతిష్టను బాగా పెంపొందింపజేసుకోవాలి. హైదరాబాదును బాగా అప్రిషియేట్ చేసేటువంటి పరిస్థితిలో మత సామరస్యాన్ని కాబడిబడి అందరూ కూడా అన్నదమ్ములుగా ఒకే కుటుంబంగా క్షేమంగా ఉండేటువంటి వాతావరణాన్ని నెలకొల్పేదానికి అందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పని మేము కోరుతున్నాం. అప్పుడే ఈ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగి విదేశాల నుంచి ఇక్కడ పెట్టుబడి పెట్టి కొత్త కొత్త ఇండస్ట్రీస్ వచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాయి. మా ముఖ్యమంత్రి గారు చైనా వెళ్ళారు, ఇండస్ట్రియలిస్ట్తో మాట్లాడుతున్నారు. కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టడానికి చైనా నుంచి వచ్చేదానికి వాళ్ళు ముందంజ వేస్తున్నారు. ఇది చాలా మంచి పరిణామం. కాబట్టి ఇప్పటికే దాదాపు 50 ఇండస్ట్రీస్కు ఇక్కడ ప్రపంచంలో లేనటువంటి ఇండస్ట్రియల్ పాలసీ మా ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేశారు. దాన్ని ఆకర్షితులై చాలా మంది ఇండస్ట్రియలిస్ట్ వచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల మన దగ్గర ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య పరిష్కారం అయ్యి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చి నేరాల నుంచి దూరమయ్యి నేరం లేనటువంటి నగరం కింద తీర్చిదిద్దేదానికి అవుతుందని చెప్పని అదే ముఖ్యమంత్రి గారు స్లమ్లెస్ సిటీ చేయాలంటున్నాడు. హైదరాబాద్లో గుడిసెలు లేనటువంటి నగరం కావాలా, దీన్ని విశ్వ కేంద్రం చేయాలంటున్నారు. విశ్వ కేంద్రం కావాలంటే పోలీసులు, మున్సిపాలిటీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు మంచిగా పనిచేసి ఇక్కడ హైదరాబాద్ పేరును, ప్రఖ్యాతిని మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. మా రాజకీయ నాయకులు అందరితోటి, మా ముఖ్యమంత్రి గారు చెప్తాడు ప్రభుత్వ ఉద్యోగులతోటి ఫ్రెండ్లీగా వ్యవహరించాలా, పోలీసులతోటి ఫ్రెండ్లీగా ఉండాలా, అందరితోటి కలిసిమెలిసి ఉండి సమస్యల పరిష్కారం కొరకు అందరం కలిసి కృషి చేయాలని చెప్పారు మా ముఖ్యమంత్రి గారి ఆదేశం. దాని ప్రకారంగా మేమందరం కూడా కష్టపడి పనిచేస్తున్నాం. మా పోలీస్ అధికారులు కూడా చరిత్రను సృష్టిస్తున్నారు. కొన్ని ప్రాజెక్టులే దత్తత తీసుకొని ప్రాజెక్టులే క్లీన్ చేసి కట్టలేసి బ్రహ్మాండంగా ఈనాడు చెరువులు పునర్నిర్మాణం చేస్తున్నారు. ఆ విధంగా మన గోదావరి పుష్కరాలు అయినాయి. గోదావరి పుష్కరాల్లో మా పోలీస్ డిపార్ట్మెంట్ పాత్ర చాలా పెద్ద పాత్ర. సింగిల్ ఇన్సిడెంట్ జరగకుండా వాలంటీర్స్గా, కార్యకర్తలుగా పోలీస్ కానిస్టేబుల్ పనిచేసి ట్రాఫిక్ను కంట్రోల్ చేశారు. వచ్చిన యాత్రికులకు అసౌకర్యం జరగకుండా సౌకర్యాలు కల్పించారు.
అన్ని విధాల పోలీస్ డిపార్ట్మెంట్ మంచి రిమార్క్ లేకుండా మంచి మార్కులు సంపాదించుకుంటున్నారు చాలా సంతోషం ఇదే విధంగా కంటిన్యూ కావాలని తెలంగాణ క్షేమంగా ఉండాలని అందరం కూడా కుల మతాలకు అతీతంగా మనం కలిసిమెలిసి ఉండాలని చెప్పని మా ప్రభుత్వం ఆశయం దానికి అనుకూలంగా ప్రజలు కూడా సహకరించి మంచి వాతావరణం నెలకొల్పాలని చెప్పని కోరుతూ నేను సెలవు తీసుకుంటాను।